కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో భారత మహిళా జట్టు కొట్టింది ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో విజయం అంచుల దాకా వచ్చి ఓడిన భారత మహిళా టీం పాకిస్తాన్ని ని చిత్తు చేసి తొలి విజయాన్ని అందుకుంది వంద పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి ఓపెనర్లు స్మృతి మంధన షెఫాలి వర్మ శుభారంభం ఇచ్చారు ఓ ఎండ్ లో స్మృతి మంధన బౌండరీలు బాత్తు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది తొలి వికెట్ కి అరవై ఒక్క పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత తొలి వికెట్ కోల్పోయింది భారత్ జట్టు తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు ఓ సిక్సర్ తో పదహారు పరుగులు చేసిన షెఫాలి వర్మ పర్వాలేదు అనిపించింది ముప్పై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న స్మృతి మంధన భారీ సిక్సర్ తో అర్ధ మార్కును అందుకుంది స్వల్ప లక్ష్య ఛేదనలో స్మృతి మంధన ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది నలభై రెండు బంతుల్లో ఎనిమిది ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై మూడు పరుగులు చేసిన మంధన బౌండరీతో మ్యాచ్ను ముగించింది వరుసగా రెండు మ్యాచ్ లో ఓడిన పాకిస్తాన్ మహిళా జట్టు కామన్వెల్త్ నాకౌట్ రేస్ నుంచి అధికారికంగా తప్పుకుంది ఆగస్టు మూడున బర్బుడాస్ తో జరిగే మ్యాచ్లో గెలిస్తే భారత్ జట్టు నాకౌట్ ప్లేస్ ని కన్ఫర్మ్ చేసుకుంటుంది అంతకుముందు వర్షం కారణంగా పద్దెనిమిది ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ పరుగుల ఖాతా తెరవక ముందే వికెట్ కోల్పోయింది భారత బౌలర్ల ధాటికి తొంభై తొమ్మిది పరుగులకే కుప్పకూలింది భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి పాక్ నడ్డి విరిచారు ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో పాక్ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది భారత బౌలర్లలో రాధా యాదవ్ స్నేహ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టగా రేణుకా సింగ్ మేఘనా సింగ్ షఫాలీ వర్మ తలో వికెట్ సాధించారు ముగ్గురు పాక్ బ్యాటర్లు రనౌట్ అయ్యారు పాక్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ మునీబా అలీ ముప్పై రెండు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్